ములుగు నియోజకవర్గంలో గడప గడపకు తిరుగుతూ కరోనాపై ఎమ్మెల్యే సీతక్క ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. అలాగే నిరుపేద కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5 కిలోల బియ్యం, కిలో టొమాటోలు, 2 పూటలా సరిపోయే కూరగాయలతో నియోజకవర్గంలోనే ప్రతి గ్రామానికి పంపిణీ చేస్తున్నారు. పేదలకు తాను అండగా ఉంటానని, ఎవ్వరూ అధైర్యపడొద్దని అంటున్నారు. అలాగే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సుమారుగా 50 మంది పాత్రికేయులకు బియ్యం, కూరగాయలను ఆమె పంపిణీ చేశారు. మేము కూడా ఒక 5,000 ఇస్తాం, లేదంటే ఒక బియ్యం ఇస్తాం, ఒక కూరగాయలు ఇస్తామని చాలా మంది దాతలు మాకు కూడా సహకరించారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాను. ఆపద టైంలో ప్రజలకు అండగా ఉండడమే మన యొక్క లక్ష్యంగా ఉండాలి. ఆపద అయిపోయాక అందరం ఉంటాం, మనం స్వీయ నియంత్రణలో ఉండాలి. కానీ ఆకలి చావులు రావద్దు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా చేతనైనంత, ప్రజలు కూడా అన్యదా భావించవద్దు. మనకి ఇంత కలిగి ఉంటే కడుపు మాడేటోళ్ళకు కొంచెం పెడదాం, అయ్యో వాళ్ళకి ఇచ్చారు మాకు ఇవ్వలేదు అని అనుకోవద్దు. ఎవరైతే బాగా ఆకలితో వాళ్ళకు పాపం వేరే ఆల్టర్నేట్ పనులు లేవు, జీతాలు లేవు, కానీ డ్యూటీలో ఉంటున్నారు, నిరంతరం వర్కులు చేస్తున్నారు, మరి వేరే అసలు పని పోదామన్నా పనులు లేనటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళ గురించి, లేదా గుంటెడు భూమి లేనటువంటి పేదల గురించి, లేదా నిత్యం డ్యూటీ చేస్తున్నటువంటి ఆశల గురించి, ఇట్లాంటి వాళ్ళ గురించి కూడా మనము ఆలోచించాలి. అందరం కలిసి మన ములుగు నియోజకవర్గంలో ఆకలితో ఉండేటువంటి కుటుంబాలు లేకుండా వారికి సహాయకారిగా ఒక పూట మనకున్నంతలో ఒక పూట భోజనం పెట్టడానికి ముందుకు రండి.